మీ అందరి కామెంట్స్ చదివిన తర్వాత చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంటుంది. మీ అందరికీ ఇన్ని ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ యు ఆర్ అప్రోచింగ్ ఎ ప్రాపర్ డాక్టర్ ఫర్ దీస్ ఆన్సర్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. సో వీటన్నిటికీ సాధ్యమైన వాటికి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను, బట్ స్టిల్ అందరికీ అది రీచ్ అవుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే ఆ కామెంట్ ఆ వ్యక్తి ఒక్కరే చదువుతారు, లేదా ఆ పర్టికులర్ వీడియో చూసిన వాళ్ళు మాత్రమే చదువుతారు. సో చాలా విషయాలు మీ అందరికి కూడా తెలిస్తే బాగుంటుంది అని చెప్పి, సో కొన్ని కొన్ని కామెంట్స్ని ఈ చిన్ని వీడియోలాగా తయారు చేసి పబ్లిష్ చేస్తాను. నాగేంద్ర అనే టైన్ ఏమడుగుతున్నా అంటే, సార్ నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది బట్ చాలా పల్సగా అయింది, పిఆర్పి చేపిస్తే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అయ్యి జుట్టు ఒత్తుగా వస్తాయా సార్, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. నేను ఇంకొక ఆయన కూడా సేమ్ ప్రాబ్లం బ్రో అని రాశారు. సి ఇప్పుడు జుట్టు మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అని ఒకటి క్లియర్గా చెప్పారు, దానివల్ల మళ్ళీ స్కాల్ప్ పల్చగా అయింది అని కూడా చెప్పారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ జుట్టు ఫాల్ అయింది కానీ జుట్టు పల్చగైంది కానీ ఎందుకు అయింది అని. అది ఏమైనా స్ట్రెస్ వల్ల అయిందా, లేకపోతే టీలోజన్ ఎఫ్లూయం వల్ల అయిందా, లేకపోతే ఇంకేదైనా డిసీజ్ వల్ల అయిందా, లేకపోతే మీరు ఏదైనా సడన్ డైట్ ఫాలో అయ్యారు అటువంటి డైట్ వల్ల అయిందా, లేకపోతే మీరే మీ డైట్లో ప్రాపర్గా న్యూట్రియంట్స్ తినట్లేదు అందువల్ల అయిందా, స్లీప్ తక్కువ అయిందా, లేదా బ్లడ్ టెస్ట్ చేసి మీ వైటమిన్స్ అండ్ డెఫిషియన్సీ ఏమైనా తక్కువ అయ్యాయా, ఇవన్నీ పక్కన పెడితే ఇదేమన్నా వంశపారంపర్యంగా బట్టతల వల్ల అయిందా, ఇది నిర్ధారించుకోవడం ఫస్ట్ అవసరం. ఇలా నిర్ధారించుకున్న తర్వాత ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి కనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే డెఫినెట్గా జుట్టు వస్తుంది, ఒత్తుగా కూడా వస్తుంది. మీరు ఇంకో ప్రశ్న ఏమడిగారంటే పిఆర్పి చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుందా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా అంటే, ఎస్ పిఆర్పి చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుంది, కంట్రోల్ అవుతుంది, బట్ కొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్స్కి మాత్రమే అది బాగా హెల్ప్ చేస్తుంది. అదే సపోజ్ మీకు వచ్చిన ప్రాబ్లం బట్టతల వల్ల వచ్చింది, వంశపారంపర్యంగా వచ్చింది అనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో పిఆర్పి వల్ల హెయిర్ ఫాల్ ప్రత్యేకించి కంట్రోల్ కాకపోవచ్చు, దట్టమైన జుట్టు రాకపోవచ్చు. ఎస్ ఒక లెవెల్ వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా పిఆర్పి వల్ల గ్రో అవుతాయి. వర్ధన్ ఏమని అడుగుతున్నారంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే మినాక్సిల్ ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి సార్? ఓకే, సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తామో, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు హెయిర్ అనేటువంటిది ఈ వెనకలో ఉండే డోనర్ ఏరియా నుంచి తీసుకొని ఈ ఫ్రంట్లో ఉండే ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి అవసరం ఈ ఏరియాలో అంటే అక్కడ ఇంప్లాంట్ చేస్తాం, లేదు వాళ్ళకి క్రౌన్ ఏరియాలో ఇంప్లాంటేషన్ అవసరం అనిపిస్తే అక్కడ ఇంప్లాంట్ చేస్తాం. సో ఎక్కడ ఇంప్లాంటేషన్ చేసినా కూడా మినాక్సిడిల్ గ్రోత్ కోసం అవసరం లేదు, కానీ ఆ ఏరియాలో కనుక మీకు ఎగ్జిస్టింగ్ హెయిర్ ఇంకా ఉన్నాయి అనుకోండి, లేదా దాని చుట్టుపక్కల ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్నాయి అనుకోండి, వాటి కోసం మీరు మినాక్సిల్ వాడాల్సిన అవసరం ఉంది. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలు ఒకవేళ సరైన సేఫ్ డోనర్ ఏరియా నుంచి కనుక మీరు తీసి వాడుతున్నాము అంటే దానికి ప్రత్యేకించి మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు, అవి మొండిగా అలాగే పెరుగుతాయి అని అర్థం. అజిత్ యాదవ్ ఏమడుగుతున్నారంటే, సార్ హెయిర్లో ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, కంట్రోల్ చేయడానికి ఏమైనా టిప్స్ చెప్పండి సార్? ఈయన చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, స్కాల్ప్లో ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సి మన స్కాల్ప్లో ఆయిల్ అసలు ఎందుకు రిలీజ్ అవుతుంది? ఇది ఒక పర్పస్ ఉందన్నమాట. మన స్కాల్ప్లో ఆయిల్ రిలీజ్ అయ్యేది మన హెయిర్ని షైనీగా స్మూత్గా ఉంచడానికి, దాన్ని ప్రాపర్గా కండిషన్ చేయడానికి. కానీ కొన్ని కారణాల వల్ల మన స్కాల్ప్లో కనుక ఆయిల్ ఎక్కువ రిలీజ్ అయిందనుకోండి, అది హార్మోన్స్ వల్ల కావచ్చు, లేదా సరౌండింగ్ అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు, క్లైమాటిక్ చేంజెస్ వల్ల కావచ్చు, లేదా మీరు తినే డైట్ వల్ల కావచ్చు, ఇంకా చాలా రీజన్స్ వల్ల ఆయిల్ అనేటువంటిది ఎక్కువ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా రిలీజ్ అయినప్పుడు మనం ఆ ఆయిల్ని కంట్రోల్ చేసుకోవాలంటే సింపుల్ షాంపూయింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ప్రతిరోజు కనుక మీరు షాంపూ చేశారంటే ఆ ఎక్స్ట్రాగా రిలీజ్ అయిన ఆయిల్ ఈజీగా పోతుంది. అలా కాదు, ఆ ఆయిల్ ఎక్స్ట్రాగా రిలీజ్ కావడం వల్ల తలలో కురుపులు తయారయ్యాయి, లేదా డాండ్రఫ్ అనేటువంటిది ఎక్కువగా తయారయ్యి గ్రీజీగా అయింది అని కనుక మీరు నోటీస్ చేస్తే, ఇమీడియట్గా మీరు మీ డెర్మటాలజిస్ట్ని కలిసి యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ అండ్ ఆ ఆయిల్ తగ్గించడానికి ట్రీట్మెంట్ వాడాలి. కొంతమందికి టీనేజ్లో కూడా అంటే ఎక్కువగా ఆయిల్ ఫేస్ మీద రిలీజ్ అవ్వడము, స్కాల్ప్ మీద రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి యాక్నేకి ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో ఆయిల్ ఎక్కువ రిలీజ్ కాకుండా ఉండడానికి, అదే ట్రీట్మెంట్ వల్ల స్కాల్ప్లో రిలీజ్ అయ్యే ఆయిల్ కూడా కంట్రోల్ అవుతుంది. బట్ ఏది ఏమైనా మరీ ఎక్కువగా ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే ఇమీడియట్గా మీ డెర్మటాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతైనా మంచిది.
నాగేంద్ర నాని. తిని ఏమడిగారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నాన్ వెజ్ ఎన్ని రోజులు తినకూడదు. సి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. దీనికి ఫుడ్కి ఎటువంటి సంబంధము లేదు. కానీ కొన్ని రకాల ఫుడ్స్ని సర్జరీ కంటే ముందు అవాయిడ్ చేయమని చెప్తాను. అంటే కడుపులో మంట రాకుండా ఉండడానికి మరి టూ స్పైసీ ఫుడ్స్ వద్దు అని చెప్తాను. సర్జరీ చేసిన నెక్స్ట్ డే కూడా కొంచెం లైట్ ఫుడ్డే తినండి అని చెప్తాను. దాని తర్వాత నుంచి మీరు నాన్ వెజ్ తినచ్చు, పులుపు తినచ్చు, గోంగూర తినచ్చు, ఫిష్ తినచ్చు. మీకు బాడీకి కనుక అలర్జీ లేదంటే ఏ ఫుడ్ అయినా తినచ్చు, ఎటువంటి నష్టము లేదు. ఇన్ఫ్యాక్ట్ నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అది తినడం హీలింగ్కి చాలా మంచిది. సో నాన్ వెజ్కి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేటువంటిది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అక్కర్లేదు. మహాన్ నిరి ఏమడిగారంటే సార్ హెయిర్ ఫాల్కి ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి చెప్పండి. వెరీ గుడ్. హెయిర్ ఫాల్ కనుక మీకు అవుతుంది అని మీరు నోటీస్ చేశారనుకోండి, మీరు ఫస్ట్ బ్లడ్ టెస్ట్లో కొన్ని విషయాలు జాగ్రత్త పడాలి. అంటే బ్లడ్ టెస్ట్ చేపించుకునే కంటే ముందే మీరు సొంతంగా ఆలోచించాలి, మీరు టైంకి నిద్రపోతున్నారా, కరెక్ట్గా ఫుడ్ తింటున్నారా, అండ్ మీ ఫుడ్లో ప్రాపర్గా వైటమిన్స్ మినరల్స్ అందే లాంటి ఫుడ్ తింటున్నారా, వాటర్ బాగా తాగుతున్నారా, ఇవన్నీ గమనించుకొని కొంచెం ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నారా, ఉరుకులు పరుగులు పొద్దున్న లేస్తే పరిగెత్తి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చి దబ్బున పడుకోవడం, సో కొంచెం ప్రశాంతత ఉందా లేదా, వీటితో పాటి మీరు అడిగినట్టు ఈ బ్లడ్ టెస్ట్లు కూడా అవసరం. సో బ్లడ్ టెస్ట్లో ఫస్ట్ సింపుల్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఉంటుంది, సిబిపి అంటాం, అది చేయించుకోండి. తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ T3 T4 లెవెల్స్, సో థైరాయిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, అది చేపించండి. దాంతోపాటు విటమిన్ B12 చేపించండి, అండ్ విటమిన్ డి టెస్ట్ చేపించండి, సీరం ఫెరటిన్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది, అది కూడా చేపించండి. సో ఈ బేసిక్ టెస్ట్లో మనకు అర్థమైపోతుంది ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎందుకు వీళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది, రక్తహీనత ఉందా అనే విషయాలన్నీ. సో ఫస్ట్ దీన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ టెస్ట్ అయితే సరిపోతుంది. వెంకట్ సాయి ఏమని కామెంట్ చేశారంటే కెన్ ఐ టేక్ హెడ్ బాత్ డైలీ వితౌట్ షాంపూ? యా, యూ కెన్ టేక్ హెడ్ బాత్ డైలీ వితౌట్ షాంపూ. ఏం నష్టం ఉంది? ఏం నష్టం లేదు. యు ఆర్ వాషింగ్ ఇప్పుడు తలస్నానం ఎందుకు చేస్తున్నాము? తలలో ఉండే ఏదైనా డస్ట్ కానీ డర్ట్ కానీ పోవాలి అని చెప్పి అంతే. సింపుల్ వాటర్లో కూడా హైడ్రోలైసిస్ అనే ప్రాసెస్ ఉంటుంది, అంటే మన వాటర్ కూడా డస్ట్ని ఈజీగా తీసివేస్తుంది. సో దాంతో నష్టం ఏం లేదు. కానీ మనం వాటర్ అప్లై చేసినా కూడా మన స్కాల్ప్లో కొంచెం ఆయిల్ మిగిలిపోయిందనో, లేదా లైట్గా డాండ్రఫ్ కానీ లైట్గా ఫ్లేకినెస్ కానీ అలాగే ఉందనో, లేదా హెయిర్ అలా స్టిఫ్గా ఉండిపోతున్నాయనో, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఏదో ఒక షాంపూ, సింపుల్ ఒక మైల్డ్ షాంపూ వాడి కొంచెం నురగొచ్చేలా చేసినప్పుడు దాని సర్ఫ్యాక్టెంట్ యాక్షన్ వల్ల డస్ట్ అనేటువంటిది కానీ ఆయిల్, అంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేటువంటిది కానీ తీసివేయబడుతుంది, హెయిర్ ఆర్ స్కాల్ప్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. బట్ అదర్వైజ్ మీకు అవకాశం లేదు, మీకు షాంపూ వాడడమే ఇష్టం లేదు అనుకోండి, ప్లెయిన్ వాటర్తో హెడ్ వాష్ చేయడం వల్ల ఎటువంటి నష్టము లేదు. యూ కెన్ డూ డైలీ హెడ్ బాత్ వితౌట్ ఎ షాంపూ.